సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత ఒక ఫ్లాటిష్ ధోరణి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సో లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అదే పరిస్థితి అఫ్కోర్స్ జపనీస్ మార్కెట్ అండ్ కొరియన్ మార్కెట్ కొంత నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ మిగతా మార్కెట్స్ లో ఓకే ఫ్లాట్ గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. 11,022 పాయింట్స్ దగ్గర కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీ. సో ఈ మార్నింగ్ మనకు అంత పెద్దగా క్యూస్ ఏమి లేవు, కానీ డొమెస్టిక్ క్యూస్ మాత్రం గ్లోబల్ క్యూస్ లేకపోయినప్పటికీ డొమెస్టిక్గా ఒక రెండు డెవలప్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఒక మినీ స్టిమ్యులస్ను ఈ వీకెండ్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో జిఎస్టీ రేట్స్ను తగ్గించింది. మోస్ట్ ఆఫ్ ది 28% స్లాబ్లో ఉన్న వాటి అన్నింటిని 18% తగ్గించింది. పెయింట్స్ దగ్గర నుంచి రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, ఫుట్వేర్ 1,000 రూపీస్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఫుట్వేర్ కావచ్చు, షేవర్స్, ఇలా మెజారిటీ ఆఫ్ ది కన్స్యూమర్ డ్యూరబుల్స్ గూడ్స్ మీద రేట్స్ తగ్గించారు జిఎస్టీ రేట్స్ను. అది అనుకున్న విధంగా జరిగిన పరిణామం. దాన్ని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకొని బహుశా ఆయా కంపెనీల మీద కొంత ఆ స్టాక్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మరొకటి నెగిటివ్ క్యూ, పాజిటివ్ క్యూ జిఎస్టీ రేట్ కట్ అయితే నెగిటివ్ క్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. గ్రోత్ ఫిగర్స్ ఎస్పెషల్లీ చాలా లోయెస్ట్ గ్రోత్ని కంపెనీ ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడనటువంటి ఒక లోయెస్ట్ గ్రోత్ని కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ కొన్ని స్టాక్ కౌంటర్స్ లైక్ హ్యావెల్స్, బాటా లాంటివి పాజిటివ్ నెంబర్స్ ఇచ్చాయి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి సో మినీ స్టిమ్యులస్ ఆఫ్ జిఎస్టీ వర్సెస్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండింటిలో ఏది మార్కెట్స్ మీద ఎక్కువగా పనిచేస్తుంది అనేది మరికొద్దిసేపట్లో మనకు స్పష్టం కాబోతోంది. అదర్వైజ్ నిఫ్టీకి సంబంధించి 10,900 అలాగే ఒక 11,050 ఆర్ 11,070 ఈ లెవెల్స్ మధ్యలోనే మనకు నిఫ్టీ కదలాడుతూ కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్ కంపేర్ చేస్తే నిఫ్టీ సెన్సెక్స్ పరంగా. అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో మనం కొద్దిగా ఫ్రైడే రోజు జూనియర్ నిఫ్టీలో మనం కొంత బౌన్స్ బ్యాక్ అనేది చూసాం. కొన్ని స్టాక్స్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ అయ్యాయి, మదర్స్ అండ్ సుమి ఇలాంటి స్టాక్స్. సో ఇవాళ ట్రేడింగ్లో లో ఆఫ్ ది డే నిలబడుతున్నా లేక హై ఆఫ్ ది డే నిలబడుతున్నా అనేది ప్రశ్నార్థకం. మరొక ప్రధానమైన క్యూ, ఈ వారంలోనే ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా కొంత పంచి అయిపోతుంది. సో ఆల్ ఇన్ ఆల్ చాలా క్యూస్ ఉన్నాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతుంది, జిఎస్టీ రేట్స్ ఇంపాక్ట్, అఫ్కోర్స్ మ్యాక్రో అంటే ట్రెజరీస్ మీద 7,000 క్రోర్స్ ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. కాకపోతే కంప్లైన్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం సులభమని ఫైనాన్స్ మినిస్ట్రీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. సో ఇవి మనకు ఈ వారం మొదట్లో కనిపిస్తున్న క్యూస్. అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి టెక్నికల్ వ్యూతో ఈ ఎక్స్పైరీ వీక్లో ముందుకు వెళ్ళాలి. ఐ థింక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాండి. లాస్ట్ 7 to 8 సెషన్స్ మనం చూస్తే 1 day up 1 day down, సో ఆల్టర్నేట్ బై సెల్ మోడ్స్ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మనకి రేంజ్ అనేది బ్రేక్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ గానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ గానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 11,078 అనేది మనకి ఆల్మోస్ట్ 5-day high. అది ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ నియర్ టు ద ఆల్ టైమ్ హై 11,178. అంటే అక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా 5-day low ఆర్ స్వింగ్ లో మనం ఏదైతే అనుకుంటున్నామో 10,926. ఇన్ కేస్ దాని కింద మార్కెట్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మనకి కొన్ని గ్యాప్స్ క్రియేట్ అవడం చూసాం. ఐ థింక్ 9th July రోజు ఒక గ్యాప్ క్రియేట్ అవ్వడం చూసాం, విచ్ ఇస్ 10,807. సో ప్రాబ్లీ ఆల్ ఇన్ ఆల్ ఈ రేంజ్ బ్రేక్ అవుతే అప్ సైడ్ 100 పాయింట్స్ అండ్ డౌన్ సైడ్ 100 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ బై ఆన్ డిప్స్ కానీ మనం మార్కెట్ హిస్టరీ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే ఇది 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుందో మేబీ బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్తా ఉంటాం. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఈ స్టేజ్ లో 10,884 దగ్గర ఉంది. సో మార్కెట్ లో ఏమాత్రం కరెక్షన్ వచ్చి మేబీ 50-60 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అవుతే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోమని నేను చెప్తాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరే 4 times సపోర్ట్ తీసుకోవడం చూసాం, విచ్ ఇస్ 26,700. అంటే ప్రాబ్లీ ఒక 180-190 పాయింట్స్ కింద క్లియర్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్ళాలి అంటే 27,164 అబోవ్ అట్లీస్ 1 day క్లోజ్ అవ్వాలి. అదేవిధంగా బ్రేక్ డౌన్ రావాలి అంటే కనుక 26,653 కింద 1 day క్లోజ్ అవుతే ప్రాబ్లీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఫోకస్ చేయమని చెప్తాను. హైయర్ హైస్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో
సో అలాంటి స్టాక్స్ లో వీ షుడ్ కంటిన్యూ టు బీ ఇన్ లాంగ్ అని నా ఉద్దేశం. సో బజాజ్ ట్విన్స్ ఐ థింక్ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది ఇంకా కూడా. లాస్ట్ వీక్ మనం చూసాం 6-7% దాకా పెరిగింది. సో అలాంటి స్టాక్స్ లో ఏమాత్రం కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి సలహా ఇస్తారు ట్రేడర్స్ కి? ట్రేడింగ్ పరంగా కొంచెం ఎఫ్ అండ్ రిలేటెడ్ మూవ్స్ అనేది కొంచెం ఉండడానికి అవకాశం ఉందండి. చాలా వరకు మార్కెట్స్ కానీ చూసుకుంటే ఒక కన్సాలేషన్ లో కొనసాగొచ్చు ఈ రోజు కూడా. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి ఉండొచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్ లో మొత్తం కూడా పెద్ద పడినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయింది. అయితే ఈ రోజు చూడాలి ఇంట్రెస్టింగ్ గా ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి ముందు రోజు మనకి ఫ్యూ డేస్ బ్యాక్ కోటక్ రెండు హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ రెండు కూడా రిజల్ట్ అంత బాగాలేదు. కాబట్టి ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావం చూపించవచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 26,800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దీని ప్రభావం అంటే బ్యాంక్ నిఫ్టీ వల్ల బ్యాంక్స్ స్టాక్స్ వల్ల నిఫ్టీ కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఓవరాల్ గా నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్ లో. కాబట్టి నిఫ్టీ మనకి ఎవరీ డిప్ లో కూడా బై అని చెప్తాను. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా 26,800 పైన ఉంటే బయింగ్ వెళ్ళచ్చు. ఒకవేళ 26,800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్లింగ్ పొజిషన్స్ ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ ఒకటి ఈ రోజు ఇంటారే కోసం బై చేసుకోమని చెప్తాను. ఎవరీ డిప్ లో కూడా ఏషియన్ పెయింట్స్ ని బై చేసుకోవచ్చు. 14.06 అండ్ 14.08 ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది దాన్ని బట్టి బై చేయమంటాను. 13.90 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకోవచ్చు. 13.86 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి ఈ సిరీస్ లో కొంచెం అవుట్ పర్ఫామ్ చేసింది. అయితే ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినా కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ని 521, 522 ఒకటి ఈ లెవెల్స్ లో సెల్ చేసి 526 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 512 అండ్ 508 ఇంటర్డే లో రావచ్చు. సో అక్కడకు వచ్చినప్పుడు కూడా పొజిషన్ క్లోజ్ చేయమని చెప్తాను. తర్వాత ఇంకా రిస్కీ ట్రేడర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని సెల్ చేయమంటానండి. ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఉండడానికి ప్రధాన కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్. అయితే రిజర్వ్ కారణంగా అంటే బాగా పెరిగింది ఒకటి, ప్లస్ రిజర్వ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసాయి కాబట్టి ఒకసారి సెల్లింగ్ ప్రెషర్ అనేది దీంట్లో రావచ్చు. దాని దృష్టిలో పెట్టుకుంటే 2192 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దీనికి ఎవరి ర్యాలీలో ఇంటర్డేలో ర్యాలీలో సెల్ చేయమంటాను. ఇది రానున్న రోజుల్లో 2160 2140 ఆ లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరి ర్యాలీలో సెల్ అని చెప్తాను. నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి నిఫ్టీ పెద్దగా క్రాక్ అయ్యే అవకాశాలు అయితే కనపడలేదు. ఓవరాల్ గా నిఫ్టీ క్లోజింగ్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ వైజాగ్ నుంచి శ్రీనివాస్. హలో సార్. నమస్తే సార్. నమస్తే. మిర్జా ఇంటర్నేషనల్ గురించి భారతీయ 21 గురించి తెలుసుకోమంటున్నాను సార్. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను. ఇది హోల్డ్ చేయొచ్చా? ఎగ్జిట్ అవ్వచ్చు. మిర్జా ఇంటర్నేషనల్ ఇంకొకటి ఏదన్నారు? భారత్ ఈటీఎఫ్ 21. భారత్ ఈటీఎఫ్ 22. ఓకే. మీర్జా ప్రాబ్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్ రావడం చూస్తున్నాండి చార్ట్స్ పరంగా. ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2017 మార్చ్ లో ఆల్మోస్ట్ 84 నుంచి 180 దాకా పెరిగిన స్టాక్. సో నియర్ టు ద బాటమ్ వస్తుందండి. సో ఈ స్టేజ్ లో మీరు కొనాలి అంటే మేబీ 2 ఇయర్ వ్యూ ఆర్ 1 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఎస్ అండి. బట్ అగైన్ ఇక్కడ నుంచి కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. సో 93 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 84 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 10-15% డౌన్ సైడ్ ఉంది కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీర్జా ఇంటర్నేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఐ థింక్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అండ్ అదేవిధంగా ఇట్లాంటి స్టాక్ లో ర్యాలీస్ వస్తే కూడా ఐ థింక్ ట్రేడింగ్ పరంగా కూడా యూ కెన్ ట్రై టు సెల్ సమ్. సో 101 నుంచి 107 మధ్యలో సప్లై జోన్ అంటాం మనం. సో ఆ స్టేజ్ అక్కడికి వస్తే కనుక ఒకసారి 50% ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలాగే భారత్ 22 ఈటీఎఫ్ బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్ అండి ఇది. సో ఇది ఏ బెంచ్ మార్క్ ఇండెక్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్ కాబట్టి దీన్ని మనం ఐపీఓ టైంలో కూడా అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు సెకండ్ ట్రాంచ్ ఆఫ్ భారత్ 22 వచ్చినప్పుడు కూడా వద్దని చెప్పడం జరిగింది. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే దీని నుంచి ఏదైనా ఇతర పెర్ఫార్మింగ్ ఫండ్ వైపు, పెర్ఫార్మింగ్ ఈటీఎఫ్ వైపు లేదా పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ వైపు కూడా మీరు షిఫ్ట్ కావచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నవి ప్రధానంగా టాప్10 స్టాక్స్ ఏంటి అని చూస్తే ఎల్ఎన్టీ, ఐటీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, నాల్కో, కోల్ ఇండియా, గెయిల్ అన్ని కూడా అండర్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ ఇవి. సో ఇటువంటి కంపెనీస్తో కంపోజిషన్తో కూడిన ఫండ్ డెఫినెట్లీ అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది ఇందులో ఎటువంటి విచిత్రం లేదు, అందులో ఆశ్చర్యం కూడా లేదు. కాబట్టి దీని నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయి బెటర్ షిఫ్ట్ అయ్యే ఒక ఇండెక్స్ ఈటీఎఫ్కో లేకపోతే మరొక థిమాటిక్
ఫండ్ కో లేకపోతే మరొక థిమాటిక్ ఈక్విటీ ఈటీఎఫ్ కో వెళ్ళటం అనేది శ్రేయస్కరం అవుతుంది. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రవీంద్ర. నమస్తే సార్, రాజేంద్ర గారు. రేమాండ్స్ అండి, రేమాండ్స్ కొంచెం కొంచెంగా కొనుక్కుంటూ వచ్చాను. యావరేజ్ 903 పడిన సార్, 100 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా యాడ్ చేయమంటారా లేకపోతే అట్లా వదిలేయమంటారా? యా, ఈ స్టేజ్ లో అయితే యాడ్ చేయొద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే రేమాండ్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందో, ఐ థింక్ డెఫినెట్లీ వీక్ ఉన్న స్టాక్ ఇక్కడ కూడా. సో మనకి ఆల్మోస్ట్ మంత్లీ మంత్ లో కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం, విచ్ ఇస్ 850. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మీకు 870 ఆర్ 880 ఉన్నంత కాలం ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ దీనికి కీ సపోర్ట్ అనేది అరౌండ్ 675 నుంచి 700 మధ్యలో ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ ఒకవేళ డిప్ వచ్చింది అంటే అక్కడే సెకండ్ ప్రైస్ పాయింట్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ గా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మీరు కొన్న ప్రైస్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్ అండి. 900 లో కొన్నారు, స్టాక్ ఆల్రెడీ 1150 నుంచి పడుతూ వచ్చింది. సో డెఫినెట్లీ 720 అరౌండ్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోండి. ఉన్న స్టాక్ మీరు ఉంచండి. ఇన్ కేసు ఇది ట్రేడింగ్ బెట్ కోసం తీసుకుంటే కనుక 960 దగ్గర మీ కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 140-150 రూపీస్ అబౌవ్ అక్కడ ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత వరంగల్ నుంచి రమేష్ నాయన్ ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. అడగండి అండి. ప్రస్తుతానికి గోవా కార్బన్ హోల్డ్ చేయండి, రోజు రోజుకి పడిపోతుంది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితి ఆ విధంగా, మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఆ విధంగా ఉందండి. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే, అయితే బాగా పెరిగిన స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. ఈ ఇటువంటి స్టాక్స్, పెట్రోకెమికల్స్ చెందిన స్టాక్స్ మనకి ఒక 1 ఇయర్ లో బాగా పెరిగాయి. 200-250 నుంచి 1200 దాకా వెళ్ళిన స్టాక్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఇంకా ఇది మొన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా 5% డౌన్ సైడ్ ఫేజ్ అయింది. ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత గోవర్ధన్ హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్ అండి. గోవర్ధన్ కాదు, ప్రభాకర్, సారీ అండి. అడగండి ప్రభాకర్. డిమాండ్ 250 ఉన్నాయండి, అండ్ సిఎన్బి గిల్ 2500 ఉన్నాయి. డెఫినెట్లీ యాడ్ అయితే వద్దండి ఈ స్టేజ్ లో. 25 రూపీస్ మీరు ఆల్మోస్ట్ హాఫ్ అయింది మీరు కొన్న ప్రైస్ నుంచి. బట్ అగైన్ దీనికి కీ సపోర్ట్ అనేది 2 ఇయర్ లో ఏదైతే ఉందో 20 రూపీస్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% పడే అవకాశాలు ఉన్నాయి స్టాక్ పరంగా మనం చూస్తే కనుక. సో వీక్ స్టాక్ అండి, వీక్ స్టాక్ ని మనం యావరేజ్ చేస్తే కనుక ఎక్కువ టైం పడుతుంది అది పుల్ బ్యాక్ రావడానికి. సో యావరేజ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ ఉంచమని చెప్తాను. మేబీ మార్కెట్ రికవర్ అయ్యి ప్రాబ్లీ మిడ్ క్యాప్స్ పర్ఫార్మెన్స్ మళ్ళా వచ్చింది అంటే కనుక 37-40 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. అండ్ డిమార్ట్ మీరు సెకండ్ స్టాక్ అన్నారు, ఆ స్టాక్ ని ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ ఆర్ పిరమిడ్ అండి. ఎందుకంటే ఇది హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్. ఇలాంటి స్టాక్ లో స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇది యాడ్ చేస్తే దీనిలో యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. సో మొన్నటి స్వింగ్ లో 1430 దాకా రావటం చూసాం డిమార్ట్, ఇప్పుడు 1520 ఉంది. ఇన్ కేస్ ఒక 100 రూపీస్ కరెక్ట్ అయితే డిమార్ట్ ని యాడ్ చేయమని చెప్తాను. తర్వాత ఈమెయిల్ వచ్చింది, అశోక్ లైలాండ్ కొన్నారు, మధు గుళ్ళపల్లి అని పేరుతో వచ్చింది. అశోక్ లైలాండ్ 117, ఎన్సీసీ 80 రూపాయలు తీసుకున్నారు. 2 ఇయర్స్ వ్యూ హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా మీరు 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చు అండి. అశోక్ లైలాండ్ ఈ మధ్య మనకి చూసాము 120-140-150 లెవెల్స్ నుంచి క్రాక్ అయింది. కొన్ని రోజులు అట్లీస్ట్ కొన్ని వారాలు కొన్ని నెలలు కొంచెం సైడ్ వేస్ లో కొంచెం వీక్ గానే ఉండొచ్చు, బట్ బై అండ్ లార్జ్ స్టాక్ పరంగా బాగానే ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయొచ్చు. ఎన్సీసీ కూడా మీరు ప్రైస్ అనేది ఈ మధ్య బాగా కరెక్ట్ అయినా కొన్నారు, 80 రూపీస్ లో కొన్నారు. అయితే ఇక్కడ నుంచి ఇంకా కొంత కరెక్షన్ కూడా ఉండొచ్చు అండి ఈ కౌంటర్ లో. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎన్సీసీని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అండి. తర్వాత కలర్ ప్రకాశం జిల్లా నుంచి శంకర్ రావు. అడగండి శంకర్ రావు. అడగండి, వినిపిస్తుంది. సార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొందాం అనుకున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనుక్కోవచ్చా?
ప్రాబ్లీ ఐ థింక్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే తీసుకోవచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఆల్మోస్ట్ 230 రూపీస్ నుంచి అరౌండ్ 75 దాకా పడుతుంది చూసాం. సో దీనిది చాలా కీ సపోర్ట్ అనేది అరౌండ్ 69 దగ్గర ఉంది. సో లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ అటెంప్ట్ చేయమని చెప్తాను. 75 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 75 నుంచి 70 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి పిఎన్బిలో. బట్ అగైన్ స్ట్రిక్ట్లీ 65 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఇన్ కేసు ఇది ర్యాలీ వచ్చింది అంటే కనుక అప్పర్ సైడ్ ఇది 94 నుంచి 112 దాకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత చెన్నై నుంచి నవీన్. హలో హలో అండి నవీన్. అండి నవీన్ ఐ డోంట్ థింక్ అండి, స్టాక్ కంటిన్యూస్లీ ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఈ స్టాక్ చూస్తే కనుక 459 నుంచి క్లోజ్ టు 285 అంటే 200 రూపీస్ పడుతుంది చూసాం. అండ్ ఇది ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ బెట్ లాగా అయితే కనుక ఐ థింక్ బాటమ్ ఫిషింగ్ లాగా యూ కెన్ అటెంప్ట్, అది కూడా ఒక 10-15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. సో హైయర్ హైస్ ఫార్మ్ కన్జ్యూమర్ స్టేపుల్స్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ టు బై. సో దీని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. వేదాంత ఇస్ ఆల్సో నాట్ ఏ గుడ్ చాయిస్ నా ఉద్దేశంలో, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ టాప్ అవుట్ అయిపోయి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా అండ్ వీక్స్ గా చూస్తే కనుక. ఇన్ కేసు మీరు మెటల్ స్పేస్ లో ఉండాలి అంటే కనుక గో విత్ ద లీడర్ అండి. మేబీ టాటా స్టీల్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఐ థింక్ 5-10% కరెక్షన్ లో దాన్ని అక్యుమిలేట్ చేయమని చెప్తాను. ఓకే తర్వాత మెయిల్ చిన్ని కృష్ణ అన్న పేరుతో వచ్చింది. ఇది మీరన్ బేరింగ్స్, భారత్ రసాయన్, ఈ రెండు కొనుక్కోవచ్చా ఈ రేట్లో? భారత్ రసాయన్ అంటే బాగా పెరిగిన స్టాక్ అండి, ఈ మధ్య మనం చూస్తున్నాం ఏమాత్రం కూడా కరెక్షన్ లేకుండా పెరిగిన స్టాక్. అయితే మీరు ఫండమెంటల్ దృష్ట్యా బాగుంది, అయితే మీరు రిజల్ట్ వరకు వెయిట్ చేయండి, రిజల్ట్ తర్వాత ఇందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే బాగా పెరిగిన దృష్ట్యా. లేదా మీరు పని చేయండి, కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీరు లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్ స్టాక్ అయితే ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి కొనుక్కోమని చెప్తాను, ఎవరీ డిప్ లో కూడా కొనుక్కోమని చెప్తాను. తర్వాత మీనన్ బేరింగ్స్ విషయానికి వస్తే ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు అండి, ఇది కూడా మంచి కౌంటరే, దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఎవరీ డిప్ లో కూడా కొనుక్కోవచ్చు. రీసెంట్ గా మిగతా స్టాక్స్ లాగా పెద్ద క్రాక్ కాలేదు, కన్సాలిడేషన్ లో ఉంది, రిజల్ట్ కోసం చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కొనుక్కోవడం బెటర్ అండి. మరికొన్ని వాణిజ్య ప్రకటన తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ కొనసాగి. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్ చూద్దాం. రామారావు, మాగంటి రామారావు మెయిల్ పంపించారు. ఫిలిప్స్ కార్బన్, అతుల్ కెమికల్స్, ఈ రెండు కొనుక్కుంటారట, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? యా, ఫిలిప్స్ కార్బన్ ప్రాబబ్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా. ఇక్కడ స్టాక్ ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 380 నుంచి క్లోజ్ టు 199 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ కీ సపోర్ట్ అనేది అరౌండ్ 170 దగ్గరలో ఉంది. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకుని ఒక 30 రూపీస్ కరెక్షన్ లో ఫిలిప్స్ కార్బన్ మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉండాలి స్టాక్ లో, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 44 రూపీస్ ఉంది లాస్ట్ జనవరిలో, 44 to 318 అయ్యి 196 దాకా కరెక్ట్ అవడం చూసాం. సో 2 ఇయర్ వ్యూ ఉంటే ఫిలిప్స్ కార్బన్ 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ చేస్తాండి. చంద్రకాంత్ అడుగుతున్నారు, డాల్ఫిన్ ఆఫ్ షోర్, ఈ ప్రైస్ బాగా పడుతుంది, క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు కూడా 120 లో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దండి. స్టాక్ మీకు ఆల్మోస్ట్ 52 రూపీస్ అయిపోయింది ఇప్పుడు, అండ్ ఆల్ టైమ్ లో ఆర్ మేబీ 5 ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతుంది. 2013 లో ఆల్మోస్ట్ ఇదే హై ఇదే లో రావటం చూసాం, విచ్ ఇస్ 55.75. సో ఎప్పుడైతే ఆల్ టైమ్ లోస్ లో ట్రేడ్ అవుతాయో స్టాక్స్ అవి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మొన్నటి స్వింగ్ హై 72 అండి, అంటే ఇక్కడ నుంచి ఒక 20-25 రూపీస్ అప్ సైడ్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడికి వస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాసెస్ అక్కడ ఒకసారి ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. కరణం రాజేంద్రన్ అడుగుతున్నారు, ఎల్డర్ హెల్త్ కేర్ కొన్నారు 71 రూపాయలు, అలాగే ఎడ్యుకేషన్ సొల్యూషన్స్
అనే స్టాక్ 480లో కొన్నారట. ఈ రెండు బాగా తగ్గిపోయి ఆల్మోస్ట్ 90% తగ్గాయట కొన్న రేట్ నుంచి. ఏం చేయాలి రెండు కూడా మీరు వీక్ కౌంటర్స్ లో ఉన్నారండి, దానికి తోడు మీకు తెలిసిందే మార్కెట్స్ లో ఈ స్టాక్స్ కి ఈ మధ్య అసలు బయింగ్ రావట్లేదు కాబట్టి ప్రస్తుతానికి చేయాల్సింది ఏం లేదండి. రెండు కూడా ఎల్ఆర్ గానీ తర్వాత ఎడ్యుకేషన్ గానీ రెండు స్టాక్స్ కూడా చాలా వీక్ వికెట్ మీద ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో పెద్ద ర్యాలీస్ కూడా వస్తాయని అనుకోనండి. ఏదైనా కూడా లక్కీగా ఏదైనా ర్యాలీస్ వస్తే ఏదైనా పాజిటివ్ న్యూస్ లాంటిది వస్తే వీటి కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి, అటువంటి అప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. స్నేహలత హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1882లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? సో స్ట్రాంగ్ బ్యాంక్ అండి, డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తారు. 1882 మీరు కొన్నారు, కరెంట్లీ 2189 ఉంది. మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ బ్లిక్ ప్రాచ్ కిందకి ఒకవేళ డౌన్ సైడ్ వస్తే కనుక ఇట్స్ ఏ బై ఆన్ డిప్స్ కైండ్ ఆఫ్ స్టాక్, ఎందుకంటే ఇది బ్యాంకింగ్ స్పేస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చార్ట్ అండ్ స్టాక్ అండి. సో మీరు కొన్న ఎంట్రీ ప్రైస్ ఇస్ వెరీ గుడ్ ఎంట్రీ ప్రైస్ 1870 కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. సో వన్ క్వార్టర్ బ్యాడ్ న్యూస్ వచ్చి ఒకవేళ పడినా కూడా ఐ థింక్ యూ షుడెంట్ వరీ. తర్వాత వెంకట యాకూబ్ బెంగళూరు నుంచి, ఓరియంట్ పేపర్స్ బిఫోర్ డిమేజర్, తర్వాత ఓరియంట్ ఎలక్ట్రిక్, ఓరియంట్ పేపర్ వచ్చాయి, లాస్ బుక్ చేయాలా హోల్డ్ చేయచ్చా? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, మీరు లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. అయితే ఓవరాల్ గా పేపర్ ఇండస్ట్రీ కూడా ఏంటంటే కొంచెం సైకిల్ లాగా ఒక టైంలో బాగా పెరిగాయండి, దాని తర్వాత మనకి వన్ సైడ్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇవి అప్ ట్రెండ్ రావాలంటే చాలా టైం పట్టచ్చు. ప్రస్తుతానికి ఓరియంటెడ్ పేపర్ ని హోల్డ్ చేయండి, ఫండమెంటల్ పరంగా కొంత వీక్ ఉన్నా కూడా ఈ లెవెల్ కాకుండా కొంచెం ఎగ్జిట్ కావాలంటే ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. తర్వాత సునీల్ కుమార్ అడుగుతున్నారు, వాస్కాన్ ఇంజనీర్స్ కొన్నారు 45లో, క్యాస్ట్రాల్ 180లో కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు కరెంట్ లెవెల్స్ లో? రెండు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి, ఐ థింక్ యూ షుడెంట్ యాడ్. బేసికలీ క్యాస్ట్రాల్ ప్రాబ్లమ్ మనం చూస్తే కనుక మల్టీ మంత్స్ లో రావడం చూసాం, ఎప్పుడైతే ఇది 176 బ్రీచ్ అయిందో 156 దాకా రావడం చూసాం. సో రెండు కూడా వీక్ స్టాక్స్ కాబట్టి డెఫినెట్లీ ఫ్రెష్ ఎడిషన్స్ అయితే అవుతూ నా ఉద్దేశంలో ఇన్ కేస్ క్యాస్ట్రాల్ 185 అలా వచ్చింది అంటే కనుక మీ ఇన్ కేస్ ప్రాఫిట్స్ ఉంటే అక్కడ బుక్ చేసుకోమని నా సజెషన్. సుధాకర్ రావు ఐటీసీ 277 లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేస్తే రిజల్ట్స్ వరకు ఎగ్జిట్ కావచ్చు? అంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఐటీసీ అది పెద్దగా మనకి ఐటీసీలో అంటే మీరు ట్రేడింగ్ కోసం అన్నట్లా ఉంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక రిజల్ట్ వరకు ఒక ర్యాలీ వస్తే క్లోజర్గా 280 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్ ఉందండి, అది దాటితేనే మళ్ళీ ఫర్దర్గా అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు, అది కూడా రిజల్ట్ బాగుంటే. ఒకవేళ రిజల్ట్ బాగాలేకపోతే ఫ్లాట్గా ఉంటే మళ్ళీ కొంచెం ఆ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అండి. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఏషియన్ పెయింట్స్ కొన్నారు 684లో, హోల్డ్ చేస్తే ఎగ్జిట్ కావచ్చు? అలాగే మైండ్ట్రీ ఉన్నాయి 780లో. ఏషియన్ పెయింట్స్ అయితే మీరు అటు ఇన్వెస్ట్మెంట్ కి మీరు హోల్డ్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పెయింట్ కంపెనీస్ లో ఇప్పుడే ఒక అప్ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ కాబట్టి ఇది కొనసాగే అవకాశం ఉంది. ప్లస్ రేపు రిజల్ట్ ఉన్నాయండి ఏషియన్ పెయింట్స్ లో, ఒకవేళ రిజల్ట్ కొంచెం బాగాలేకపోతే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో, అయినా కూడా మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఏషియన్ పెయింట్ ని కంటిన్యూ చేయమని చెప్తాను. తర్వాత మైండ్ట్రీ విషయానికి వస్తే ఇది ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇది ట్రెండ్ అప్ట్రెండ్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ లోకి ఈ స్టాక్ ఎంటర్ అయింది కాబట్టి మీరు ఆల్రెడీ లోయర్ లెవెల్ లో కొనుంటే మాత్రం ఇప్పుడు ఇది రైట్ టైం అండి ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం కాబట్టి ఒకసారి మైండ్ట్రీలో మీరు ప్రాఫిట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. శేఖర్ మేర్మే ఉంచారు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయట 1311 రూపాయలు, 20% అమ్మేసి మళ్ళీ ఎంటర్ అవుతారట? డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి వితౌట్ కరెక్షన్ పెరుగుతుంది. లాస్ట్ 4 మంత్స్ గా మనం చూస్తే కనుక 1500 నుంచి 2700 దాకా ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ ఎక్కడ రాలేదు. సో మీ థాట్ ఈస్ వెరీ గుడ్ అండి. సో ప్రాబ్లీ 20% మీరు ఇక్కడ అమ్మేసి ఐ థింక్ దీనిలో అగైన్ సపోర్ట్ అనేది 2537 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి ఒక 200 రూపీస్ విచ్ ఇస్ 10%. సో అంతకుమించి రాకపోవచ్చు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఐ థింక్ యూ కెన్ గో హెడ్. తర్వాత మెయిల్ హరికృష్ణ పంపించారు, ఆయన మన కార్యక్రమం సమయాలు పెంచాలట 8:30 to 10:00 వరకు, ఇప్పటికే ఆల్రెడీ 9:30 వరకు వస్తుందండి. సో అదే మనకు నార్మల్గా ఎనీ న్యూస్ ఛానల్లో గరిష్ట సమయం అదే, అంతకంటే ఎక్కువ ఎవరు ఇవ్వరు. సో దాంతో సంతృప్తి పడే ప్రయత్నం చేద్దాం. తర్వాత శ్రీనివాస్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా? హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి సంబంధించిన ఐపీఓ అండి ఇది. ప్రైస్ బ్యాండ్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు కూడా అప్లై చేయొచ్చండి, ఎందుకంటే దే గాట్ హ్యూజ్ ప్రెజెన్స్ ఓవరాల్ కంట్రీలో, రిటైల్ ప్రెజెన్స్ చాలా ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒకటి. సో తప్పకుండా అప్లై చేయొచ్చు, ట్రై టు
అప్లై ఆఫ్ కోర్స్ ఇమ్మీడియట్ గా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి ఉండవు అనేది మనం చెప్పలేము, బట్ ఇట్స్ ఏ గుడ్ లాంగ్ టర్మ్ ప్లే. తర్వాత సురేష్ దేవరకొండ అడుగుతున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి పార్ట్నర్షిప్ ఫారంగా ట్రేడ్ చేస్తారట, సో ఫారం పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి చేయొచ్చా, ఇది పార్ట్నర్షిప్ ఎలా చేస్తారా? పార్ట్నర్షిప్ ఐ డోంట్ థింక్ లేదనుకుంటాండి, ఎందుకంటే ప్రొప్రైటరీ అండ్ కార్పొరేట్ ఈస్ అలౌడ్. డిమాట్ అకౌంట్ పార్ట్నర్షిప్ లో నాకు తెలిసి ఐ డోంట్ థింక్ మీరు ఓపెన్ చేసే ఇదైతే లేదు, ఛాన్స్ అయితే డెఫినెట్లీ లేదు. ఐ థింక్ దాని బదులు ప్రొప్రైటరీ కింద యూ కెన్ హ్యావ్ అండి. తర్వాత నగేష్ కుమార్ హైదరాబాద్ నుంచి చదువుతున్నారు, మెక్డోవెల్ అవంతి ఫీడ్స్ ఎన్సీసీ అండ్ ఎల్జీ బాలకృష్ణ ఇవి కొనుక్కుందాం అనుకున్నారు, కొనొచ్చాయి అంటే మీరు చెప్పిన అన్నిట్లో అన్ని కొనుక్కోవచ్చు. ఒక అవంతి ఫీడ్ మాత్రం అవాయిడ్ చేయండి అండి, ఎల్జీ బాలకృష్ణ తర్వాత మెక్డోవెల్ లాంటి స్టాక్స్ ఇవి లాంగ్ టర్మ్ కి మంచి బెట్ అవుతాయండి. ఇప్పుడు ఈ కరెక్షన్స్ ని ఉపయోగించుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. అవంతి ఫీడ్ మాత్రం ఒకటి వీటికి మనం చూస్తున్నాం బాగా కరెక్ట్ అవుతుంది, ఇంకా కరెక్ట్ కరెక్షన్ అనేది కొన్ని రోజులు కొనసాగవచ్చు, ప్లస్ నెక్స్ట్ అప్డెండ్ లో ఇది పార్టిసిపేషన్ చేస్తుంది అయితే నేను అనుకోనండి. కాబట్టి అవంతి ఫీడ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను. వర్ల్పూల్ కొనుక్కుందాం అనుకుంటున్నా టిఎస్ఎన్ మూర్తి, ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు కాబట్టి ప్రొడక్ట్స్ మీద కొనుక్కోవచ్చా? జిఎస్టీకి ప్రాబ్లమ్ ఇట్స్ ఓన్లీ బ్లిప్ ఉంటుందండి, వన్ డే రియాక్షన్ తప్ప పెద్ద ఏముండదు. సో అగైన్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ కాబట్టి డెఫినెట్లీ మీరు అటెంప్ట్ చేయొచ్చు, బట్ హరీగా ఈ రోజే కొనాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే వన్ డే పాజిటివ్ రియాక్షన్ ఉన్నప్పటికీ మళ్ళీ ప్రైజెస్ సెటిల్ అవుతాయి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ ప్రాబ్లీ ఒక 5-7% కరెక్షన్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోరు వర్ల్పూల్ లో మీరు. శరత్ చంద్ర అడుగుతున్నారు, ఈరోస్ ఇంటర్నేషనల్ 156 లో ఉన్నాయి, కొఠారి ప్రొడక్ట్స్ 168 లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు యావరేజ్ చేయొచ్చా? యావరేజ్ అయితే వద్దండి, యూరోస్ ఇంటర్నేషనల్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2016 లోస్ బ్రీచ్ అయిపోయింది, విచ్ ఇస్ 125. సో ఇలాంటి స్టాక్స్ యావరేజ్ చేస్తే ఐ థింక్ యూ కాంట్ మేక్ మనీ అండి డెఫినెట్ గా. ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఫర్ దట్ మ్యాటర్ అండి అంతా సెటిల్ అయ్యి ఒక అప్మూవ్ వచ్చినప్పుడు యావరేజ్ చేస్తే మీకు క్విక్ మనీ వస్తుంది, కానీ అదర్వైజ్ వి డోంట్ నో వేర్ ద బాటమ్ ఈస్. సో బాటమ్ ఎక్కడ ఉంది అని తెలియనప్పుడు డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దని నా సజెషన్. గణేష్ అడుగుతున్నారు, కొన్ని లిక్కర్ స్టాక్స్ కొంటారట, కొనుక్కోవచ్చా? ఇక్కడ ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు? లిక్కర్ స్టాక్స్ లో మెక్డోవెల్ వెళ్ళొచ్చు, మనం ఉన్న వాటిలో ఫ్రంట్ లైన్ లో ఇప్పుడున్న మార్కెట్ లో పెద్ద స్టాక్స్ కి మనకి భయం కనపడుతుంది కాబట్టి మెక్డోవెల్ వెళ్ళండి. తర్వాత రాడికో కైతాన్ అండి, అయితే రాడికో కైతాన్ బాగా పెరిగిన స్టాక్ అండి ఇది, కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కుని తర్వాత జిఎం బ్రివరేజెస్ అని ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్న వాటిలో క్వాలిటీ స్టాక్స్ అండి, దాన్ని కూడా మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. అయితే రాడికో కైతాన్ బాగా ఇంతకుముందు చెప్పినట్టు బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడే కాదు కరెక్షన్స్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చండి. ఓకే మరండి, మెయిల్స్ కాల్స్ తీసుకుందాం రైట్ అయిన తర్వాత. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తూ బిగ్ సి పవర్ చేస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కామేశ్వరరావు హలో. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. హిందుస్థాన్ జింక్ రేట్లో కొనుక్కోవచ్చండి? హిందుస్థాన్ జింక్ ఈ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? వెరీ లాంగ్ టర్మ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 1.5 ఇయర్ గా చూస్తే కనుక. సో ఆ రేంజ్ 330 నుంచి 226 మధ్యలో ఉంది. సో మీకు 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ ఇనిషియేట్ చేయొచ్చు, 265 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ ఈ 230 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% కరెక్షన్ ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో హిందుస్థాన్ జింక్ అప్ టు 230 టూ ఇయర్ వ్యూ కోసం డెఫినెట్లీ కొనొచ్చు అని నా ఉద్దేశం. తర్వాత కలర్ రామకృష్ణ హైదరాబాద్ నుంచి హలో. హలో అడగండి రామకృష్ణ. తేజస్ నెట్వర్క్ ఎస్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా, కంటిన్యూ చేయమంటారా లేదంటే చేయమంటారా? ఈ రెండు షేర్లు హోల్డ్ చేస్తే అంటే మీరు ప్రాఫిట్ లో ఉన్నారా నష్టంలో ఉన్నారా? ఎస్ బ్యాంక్ ప్రాఫిట్ లో ఉన్నాం సార్, తేజస్ నెట్వర్క్ రీసెంట్ గా ఫాల్ డౌన్ అవుతూ. ఓకే,
ఎస్ బ్యాంక్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఓవరాల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లో బాగానే ఈ మధ్య మళ్ళీ ఒక అప్లైంట్ వచ్చింది, అయితే రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. ఈ లెవెల్ లో కొంచెం ఎస్ బ్యాంక్ ఆగచ్చేమో అనిపిస్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎస్ బ్యాంక్ డెఫినెట్ గా మీరు కంటిన్యూ చేయొచ్చు. తేజస్ నెట్వర్క్ మీరు ఎక్కడ కొన్నారో తెలియదండి, బట్ అంత చాలా వీక్ గా ఉందండి స్టాక్. ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దీంట్లో మీరు లాస్ అయినా బుక్ చేసేసుకుని ఒక ఏమాత్రం వాల్యూ వస్తే లాస్ బుక్ చేసుకుని దీంట్లో నుంచి బయటపడడం చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. లేదంటే మాత్రం ఈవెన్ 200 బిలో కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. కాబట్టి తేజస్ మాత్రం మీరు ఎగ్జిట్ కమంటారు. ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అవంతి ఫీడ్స్ 200 షేర్లు ఉన్నాయి. రవిచంద్రశేఖర్ 50% లాస్ లో ఉన్నారు, మళ్ళీ కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దండి, ఎందుకంటే ఈ స్టాక్ మీరు కొన్నది హైయెస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనుంటారు 50% లాస్ అంటే. ఎందుకంటే ఈ స్టాక్ ని మనం 2017 జనవరిలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 160 రూపీస్ ఉన్న స్టాక్ 980 దాకా పెరగటం చూసాం. సో 50% రీట్రేస్ అయింది, సో మోర్ డౌన్ సైడ్ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్ లో ఇన్ కేస్ ఇది 625-655 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనే చెప్తాను. డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే వద్దని నా సజెషన్. స్లైట్లీ పాజిటివ్ ప్రారంభమయ్యే మార్కెట్స్ నిఫ్టీ 11,021 ఒక 10 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్ అనుకున్నట్లుగానే నష్టాలతో ప్రారంభమైంది. ఎందుకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ షేర్ నష్టాలతో ప్రారంభం కావడంతో. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే కూడా పాజిటివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నష్టాలు ఉన్న స్టాక్స్ అంటే. యూపీఎల్ రిజల్ట్ పాజిటివ్, స్టాక్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.3% నష్టపోయింది. విప్రో 2%, రెండు కూడా రిజల్ట్స్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది బోత్ ది బ్యాంక్స్లో, బోత్ ది కౌంటర్స్లో. 2154 1.5% నష్టపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలతో ప్రారంభమైంది. బజాజ్ ఆటో నష్టాలతో ప్రారంభమైంది. విప్రో 5% డౌన్, సో వెరీ బ్యాడ్ రిజల్ట్స్ ఫ్రమ్ విప్రో. హ్యావెల్స్ రిజల్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్ ఉంది, 5% పెరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ మరొక పూర్ వెరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. మనం చాలా కాలంగా చెప్తున్నాం ఈ బ్యాంక్ షేర్స్ ఎవరు కొనొద్దు అని, సో అదే జరిగింది ఇప్పుడు. బగేరియా ఇండస్ట్రీస్ రిజల్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్గా ఉంది, 7% పెరిగింది. రిలయన్స్ నేవల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. బాటా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, అలాగే జిఎస్టీ రిటేషన్ కూడా ఈ కంపెనీకి పాజిటివ్ కాబోతుంది. దీంతో 2.2% పెరిగింది. జస్ట్ డైల్ కూడా పాజిటివ్ రిజల్ట్, 2.2% పెరిగింది. యూపీఎల్ స్పైస్ జెట్, జూబిలెంట్ లైఫ్, హ్యాత్వే కేబుల్స్ ఇవన్నీ రిజల్ట్ రియాక్షన్స్ కావచ్చు. ఇతరత్ర న్యూస్ ఉండడంతో పాజిటివ్గా ప్రారంభమైంది. ఫుట్వేర్ స్టాక్స్ అన్నీ బాగున్నాయి. రిలాక్సో ఫుట్వేర్, అలాగే బాటా ఇలాంటి షేర్లు, అలాగే పెయింట్ కంపెనీస్ ఏషియన్ పెయింట్స్, బెజర్ పెయింట్స్ కూడా జిఎస్టీ రేట్ తగ్గించడంతో పాజిటివ్గా ప్రారంభమైన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. తర్వాత సులోచన అడుగుతున్నారు, నోసిల్ కొన్నారు 220 రూపాయల్లో, ఏం చేయాలి ఈ షేర్ని? అంటే ప్రస్తుతానికి నోసిల్ హోల్డ్ చేయండి. అన్ని స్టాక్స్ లాగే ఇది కూడా బాగా 200 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్. మీరు ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది కొంచెం ఇంకొంత కరెక్షన్ కూడా రావచ్చు అండి. ఇంత 160 ఆ లెవెల్ కానీ హోల్డ్ కానీ చేయలేకపోతే రానో రోజుల్లో ఇంక 140 లెవెల్స్ కూడా రావచ్చు. అయితే మీరు ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా నోసిల్ మంచి కంపెనీనే, చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఉన్నాయి, ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి, కాబట్టి మీరు ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కిరణ్ కుమార్ 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తారట ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా. సో ఎటువంటి స్టాక్స్లో, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. సో దేర్ ఆర్ సో మెనీ ఫండ్స్ అండి. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఈజ్ వన్ ఫండ్ మనం రెగ్యులర్గా చెప్పేవి. ఎక్కువగా మీరు ఈ సమయంలో లార్జ్ క్యాప్ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండడం అనేది మంచి విధానం అవుతుంది. సో లార్జ్ క్యాప్ ఫండ్స్లో మనం చెప్పిన ఎస్బీఐ బ్లూ చిప్తో పాటు ఒక ఇండెక్స్ ఫండ్ తీసుకోండి, మేబీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, ఇది బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. సో దీనిలో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మోతిలాల్ ఓస్వాల్లో ఫోకస్డ్ 25 అనే ఒక ఫండ్ ఉంది, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా ఒక 2-3 ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత శివ అడుగుతున్నారు, హిందాల్కో 230లో కొన్నారట లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, అలాగే వేదాంత కూడా 220లో ఉన్నాయి. యా, మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 10% పడినా కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 280 నుంచి 220 పడ్డాక మీరు కొన్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 198 ఉంది. సో రెండు కూడా లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేయాలి అంటే ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి కూడా ఒక 15% కరెక్షన్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా
ఓకే స్టాక్స్ అండి, డెఫినెట్లీ హోల్డ్ అని నా సజెషన్. ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు టీటీఎల్ అలాగే ఏబిటి నేచురల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం. టీటీఎల్ బిఎస్సి లిస్టెడ్ స్టాక్ అట, ఆయన కోడ్ నెంబర్ కూడా ఇస్తున్నారు 5141 అంటూ ఏదో. టీటీ లిమిటెడ్ అనేది 78 రూపాయల దగ్గర మనకు కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్ కనుక చూస్తే మనం పెర్ఫార్మెన్స్ ఆల్మోస్ 130 వరకు 135 వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడున్న 78 రూపీస్కి వచ్చింది. సో దీస్ టెక్స్టైల్ షేర్ ఓవరాల్గా సెగ్మెంట్ అంతా ఫ్యాన్సీడ్ సెగ్మెంట్ కాదు యాజ్ ఆఫ్ నౌ. అలాగే చాలా థిన్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఒకవేళ మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి, ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే ఏం చేయాలి. ఓకే 2-3 ఇయర్స్ కోసం కొందామని అనుకుంటున్నారు ఆయన. నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లమ్ ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద నోన్ నేమ్స్. బిఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్ ఓన్లీ 1 ఎక్స్చేంజ్, సెకండ్ థింగ్ లిక్విడిటీ లేదు. సో 2-3 ఇయర్స్ వ్యూ కూడా ఫ్రంట్ లైన్ లో ఉంటే మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. టెక్స్టైల్ స్పేస్ లోనే ఉండాలంటే ఐ థింక్ ఈ స్టేజ్ లో యూ షుడ్ చూస్ రేమండ్ అండ్ సెంచురీ అని నా ఉద్దేశం. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా డిసప్పాయింట్ చేశాయి. అంత ముందు అదే పరిస్థితి. మేబీ ఆగస్ట్ 8న మళ్ళీ రిజల్ట్స్ కోసం బోర్డ్ మీటింగ్ ఉంది. మేబీ అప్పుడు ఒకసారి చూసి దెన్ యూ మే టేక్ ఏ కాల్. అదర్వైజ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అండి. తర్వాత శివ, ఆఫ్ కోర్స్ శివ మేల్ చదివే మనం. సరస్వతి దేవి అడుగుతున్నారు యావరేజ్ చేసుకోవచ్చు అరవింద్ ట్రైడెంట్ పిటి లామినేషన్స్ క్యాన్ఫిన్ హోమ్స్ ఇవన్నీ 15-20% లాస్లో ఉన్నారు యావరేజ్ చేయొచ్చు అక్కడ. నేమ్స్ ఆర్ గుడ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకా పడవు అని గ్యారంటీ అయితే లేదండి. ఎందుకంటే మీరు కొన్న స్టాక్స్ ఆర్ గుడ్ ఆ ఇండస్ట్రీస్ లో అరవింద్ క్యాన్ఫిన్ హోమ్స్ పితి ఇవన్నీ కూడా. బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఓన్లీ 20% యావరేజ్ చేస్తుంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ రియాక్షన్ చూస్తే 1 డే 15-20% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ వచ్చే స్టాక్స్ మీరు ఐ మీన్ ఇలాంటి మార్కెట్స్ లో. సో డెఫినెట్లీ ఇమీడియట్లీ యావరేజ్ అవుతుంది. బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు కొద్దిగా చూస్ చేసుకోండి ఇక్కడ. అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ నుంచి 15% ఫర్దర్ డౌన్ అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా ఐ షుడ్ కీప్ సమ్ మనీ. హావెల్స్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది అలాగే ట్రేడ్ అవుతుంది. అలాగే పెయింట్ కంపెనీస్ లో బయింగ్ అనేది కొనసాగుతుంది. హావెల్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 600 రూపీస్ దగ్గర 6% పెరిగింది. అలాగే నిఫ్టీ కూడా ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గింది కాబట్టి నిఫ్టీ బ్యాంక్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. రమ్య మేలు పంపించారు ఐషర్ మోటార్స్ సుబ్రోస్ ఈ రెండు కొనుక్కుందాం అనుకున్నారు, కొనుక్కోవచ్చా? ఐషర్ ప్రాబ్లీ ఎస్ అనే అనొచ్చు అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక 30,200 నుంచి 26,000 దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ డీసెంట్ సపోర్ట్ మనకి అరౌండ్ 25,200 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1800 పాయింట్స్ పడినప్పటికీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అని నా ఉద్దేశం. సో 27,000 నుంచి 25,000 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేసుకుని లాంగ్ టర్మ్ కోసం ఐషర్ తీసుకోవచ్చు. సుబ్రోస్ కూడా యాక్చువల్లీ మంచి బై పాయింట్ లోకి రావటం చూస్తున్నాం అండి. అంటే సపోర్ట్ పాయింట్ లోకి రావటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 444 నుంచి 279 దాకా పడింది. ఈ స్టాక్ 250 అరౌండ్ చాలా మంచి సపోర్ట్ ఉంది. 1.5-2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా తీసుకోవచ్చు. అండ్ 10-15% కరెక్షన్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. సో మిడ్ క్యాప్స్ లో మనకు పీసీ జ్యువెలర్స్ బాగా పెరిగింది, 10% పెరిగింది. హావెల్స్ ఇండియా 8% పెరిగింది. యూపీఎల్ అనదర్ స్ట్రాంగ్ గెయినర్ టుడే. ఐఎఫ్బి ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ 5% పెరిగింది. హనీవెల్ ఆటోమేషన్, వక్రాంగి, బ్రిగేడ్, సిజీ పవర్ ఇటువంటి షేర్లు అన్నింటిలో కూడా మనకు లాభాలు కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ కేఎంబిఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ రెండు కొనుక్కుంటారట ఉదయ్, కొనుక్కోవచ్చా ఇక్కడ? రెండు కూడా డెఫినెట్లీ మంచి బ్యాంక్స్ అండి. డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే వీటికి మనం ప్రైస్ పాయింట్ అండ్ ఎంట్రీ పాయింట్ చూస్ చేయలేము. ఎందుకంటే ప్రాబ్లీ దిస్ ఆర్ దల్ గుడ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఒకసారి ఇన్స్టిట్యూషన్ బయింగ్ వస్తే మళ్ళీ అంతే స్టీప్ గా పైకెళ్తాయి. ఇన్ఫాక్ట్ కోటక్ లో మంచి కరెక్షన్ కూడా రావటం చూస్తున్నాం. హై ప్రైస్ నుంచి 1470 నుంచి ఆల్మోస్ట్ 1340 అంటే అరౌండ్ 7-8% కరెక్ట్ అయింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో మీరు రెండు బ్యాంక్స్ కూడా ఇనిషియేట్ చేయండి ఇక్కడ. మేబీ వర్స్ట్ కేస్ దే మైట్ కమ్ డౌన్ బై 15 or 20% ఇన్ కేస్ నిఫ్టీలో మంచి బిగ్ సెల్ ఆఫ్ వస్తే కనుక అక్కడ కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో యాడ్ చేయమని చెప్తున్నాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ డౌన్ 14%. 8KML స్టేక్ సొల్యూషన్స్ ఈ రెండు స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా ఇవాళ ట్రేడింగ్ లో టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయి. క్వాలిటీ, విప్రో, టీవీ శ్రీచక్ర, దీపక్ ఫెర్టిలైజర్, సింటెక్స్ ప్లాస్టిక్స్ ఇలాంటి కౌంటర్స్ అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి.
అండ్ యూపీఎల్, హనీవెల్, హావెల్స్, ఐఎఫ్వి ఇలాంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో మనకు రిలాక్సో ఫుట్వేర్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ ధోరణి అనేది కనిపిస్తుంది మార్కెట్స్లో. ఇది ఇవాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కీప్ వాచింగ్ టీవీ 5.